అది మరో కంట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిల్లిగాడ గ్రామానికి చేరుకుంటున్నారు. వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడత లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 18,750 రూపాయలు 3 విడతలు వేస్తున్నారు. 4 విడత కూడా ఈరోజు వేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనకాపల్లికి వస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయం ఏంటి, పెద్ద ఎత్తున మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏమనిపిస్తుంది? జగన్ మన అనకాపల్లి జిల్లా, ఇక్కడ మాకు అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ చేయూత పథకం ఓపెన్ చేయడం అనేది మా గ్రామంలో చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్నడూ జరిగిన విధంగా ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఆసరా చేయూత ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆడవాళ్ళ అకౌంట్లో నేరుగా పిల్లలకు సంబంధించి కూడా ఆడవాళ్ళు కుటుంబంలో ఒక మహిళ పేరుని వేసి ఒక ఇంటికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ స్టార్ట్ చేయడం, కిషన్గాడ్ అనే గ్రామంలో స్టార్ట్ చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి వాతావరణం మేము ఎన్నడూ ఇక్కడ ఓ తెలిసిన తర్వాత ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ తరఫున కూడా మేము చూడలేదు. కానీ మా కొత్తగా జిల్లా రావడం, ఇక్కడ చేయూత పథకం ఓపెన్ చేయడానికి సీఎం గారు ఇక్కడ రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి పథకాన్ని కూడా ఆడవాళ్ళకి ఉపయోగపడేలాగా, ఒక మహిళ అకౌంట్లోనే పడేలాగా అమ్మ ఒడి కానీ చేయూత కానీ మరి ఇప్పుడు డ్వాక్రా మాఫీ కానీ అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళ అకౌంట్లోనే నేరుగా పడ్డం మీ మహిళలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పథకాలు అంటే మన గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ కోసం సచివాలయం దగ్గరికి వెళ్ళి లైన్ కాసుకొని ఉండేవాళ్ళు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు లైన్ కాసుకొని ఉన్నా సరే పింఛన్ ఇది దొరికేది కాదు. చాలామంది స్పృహ తలపి పడిపోయి చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మన జగన్ గారు వాలంటీర్ అనే ఒక వ్యవస్థను స్థాపించి నేరుగా వాళ్ళ గృహాల ఇంటికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకు వాళ్ళ లేపి పెన్షన్ ఇస్తూ ఉంటే ఆ వృద్ధుల్లో ఉన్న ఆనందం చెప్పుకోదగింది కాదు. అలాగే ఆరోగ్యపరంగా మంచాన్ని పడి ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న వాళ్ళ కూడా నేరుగా వాలంటీర్ సంస్థ అక్కడికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటే జగన్ కోసం చెప్పుకోవడం అది మాటలో చెప్పుకోలేదు కాదు. అదే కాకుండా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య కూడా చాలా మటుకు ఉండే. కానీ ఇప్పుడు మన వైఎస్ఆర్ జగన్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్య రీత్యా కూడా అన్నీ ఫ్రీగానే జరుగుతున్నాయి. 108 అన్నీ నేరుగా అంబులెన్స్ ఊర్లోకే వస్తున్నాయి. ఎటువంటి వైద్యానికైనా మెడిసిన్ వాళ్ళే ఇస్తున్నారు. కానీ ఇలాంటి ప్రభుత్వం రావడం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది జగన్ గారికి మళ్ళీ మీ అంతా ఇదిగా ఉండి మా ఊరు పిసినగడ ఈరోజు చేయూత కార్యక్రమాన్ని ఇలా వేదికగా మమ్మల్ని ఇక్కడ ఇచ్చేసినందుకు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అసలు ఆ పిసినగడ అనే మారుమూరుల గ్రామం ఎవరికి తెలిసేదే కదా. అలాంటి మారుమూరుల గ్రామానికి మన వైఎస్ఆర్ జగన్ గారు వచ్చి ఈరోజు ఎంత అంటే అసలు ఇక్కడ ఉన్న మహిళలు ఎవరికి కూడా చెప్పలేమంత ఉల్లాసం ఉత్సాహం అతనితో ఉన్నాం. అదేవిధంగా చేయూత పథకం అంటే అది మామూలు విషయం కాదండి. అది 18,000 అంటే 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి అనకూడదు. కానీ ఎంత భరోసా ఇస్తున్నారంటే అతను చిన్న పిల్లల విద్యా దీవెన, ముసలి వాళ్ళకి ఆరోగ్యం పరంగా, నెక్స్ట్ మధ్య తరగతి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయూత పథకం కింద ఇలాంటి పథకాలు ఎన్నో మన జగన్ గారు పెట్టడం వల్ల మహిళల్లో చెప్పలేని ఉత్సాహం ఉన్నది. అదేవిధంగా ఈసారి కాదు, ఎప్పటికీ ఎన్నిసార్లు అయిన సరే జగన్ గారికి మద్దతు ఇస్తామని ఆడవాళ్ళందరం కోరుకుంటున్నాం. జై జగన్! జై జగన్! జై జగన్! సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేయడం పట్ల మహిళలందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లైనా తమ సీఎంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక పథకం రావాలంటే జన్మభూమి తిరగాల్సి వచ్చేదని, నేడు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వాలంటీర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అటువంటి వ్యక్తి మళ్ళీ తమకు ముఖ్యమంత్రిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని ఇక్కడ మహిళలందరూ చెప్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.